19 సంవత్సరాల నిరీక్షణ అనంతరం శిశువుకు జన్మనిచ్చిన బాలింత అనారోగ్యంతో మృతి చెందిన ఘటన ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. వేములవాడ నాంపల్లి జీవధార హాస్పిటల్లో కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన చేకూడ పద్మ అనే 30 సంవత్సరాల గర్భిణి స్త్రీ ప్రసవం కోసం చేరింది. కాగా అక్కడి వైద్యులు ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించి శిశువుకు ఊపిరి పోశారు. అయితే ఆడ శిశువు పుట్టిన అనంతరం పద్మ పల్స్ రేటు ఒక్కసారిగా పడిపోవడంతో కంగారు చెందిన వైద్యులు కరీంనగర్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. కరీంనగర్ కు వెళుతుండగానే అంబులెన్స్ లో బాలింత మృతి చెందింది. దీంతో పద్మ బంధువులు వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తమ ఇంటి ఆడపడుచు మృతి చెందింది అని ఆగ్రహంతో ఆసుపత్రి ఎదుట మృతురాలి శవంతో ధర్నా చేపట్టారు. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఐపీఎస్ శిక్షణ అధికారి రాహుల్ రెడ్డి ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు చేపట్టారు. ఆమె భర్త తిరుపతితో పాటు బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. దాదాపు వివాహం జరిగి 10 సంవత్సరాల అనంతరం గర్భం దాల్చిన తమ ఇంటి ఆడపడుచు పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి ఇలా అనారోగ్యంతో మృతి చెందడం విషాదమని తీవ్రస్థాయిలో రోధించారు. సార్ అబద్ధం ఆడతాడు, మీరు తీసుకున్నారు ఫస్ట్ ఆపరేషన్ కాకముందు మేడమే డబ్బులు పెట్టించుకుంది. ఫస్ట్ డబ్బులు ఆపరేషన్ తో గిన్ని వేలు అయితే నువ్వు ఇప్పుడు పెట్టాలంటే 25,000 లెక్క పెట్టుకుని తీసుకున్నాను సార్. 10,000 మందు డబ్బు తీసుకొచ్చాను సార్. 10,000 మందు డబ్బు తీసుకొచ్చాను పెట్టినా సార్. పెట్టినాక తీసుకొచ్చారు లోపలికి తీసుకొపోయినాక పిల్లలు కొంచెం సేపు అయినాక తీసుకొచ్చింది. 9:50 పిల్లని తీసుకొచ్చి మా చేతులు పెట్టి పుట్టింది. తీసుకొస్తే నేను హాస్పిటల్కి తీసుకొని పోవంటే నేను బయటకి తీసుకొని ఎప్పుడు తీసుకొచ్చి బయటకి అర్ధ గంట అయినా తీసుకొచ్చాను.